మీరు సింగర్ అన్నారు కదా ప్రశాంత్ కోసం ఒక పాట డెడికేట్ చేస్తే పాట పాట ఉంది నేను అది రిలీజ్ కూడా చేస్తాను కంపోజింగ్ జరుగుతూ ఉంది ఒక ఒక అట్లా సో రైతు అంటే మా పల్లె ప్రశాంత్ పోయిండు కాబట్టి నేను రైతు రైతునే రైతు కోసమే నేను వాడతా రైతు అన్నా బాధలో నువ్వు ఇది ఎక్కడిది లోకము మా రైతున్నాని ఈకెన్ని బాధలో నువ్వు ఇది ఎక్కడిది లోకము అయ్యో పొద్దు గల్లనే లేచి పోతావో ఉన్న పొలం అంతా చూసి నువ్వు వస్తావో సో పల్లె ప్రశాంత్ మీకు ఎప్పటి నుంచి తెలుసు నాకంటే వన్ ఇయర్ సీనియర్ నాకు ఉన్నప్పటి నుండి పల్లె ప్రశాంత్ తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు తెలుసు ఎట్లా ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఈ రోజు చూస్తాను బిగ్ బాస్ లో మళ్ళా చూస్తున్నాం మా విలేజ్ నుండి పోయినప్పుడు మేము చూడకుంటే ఎట్లుంటుంది ఒకప్పుడు అంత చూడపోయేది మీ ఊర్లో కూడా అందరూ మేము ఒకప్పుడు బిగ్ బాస్ ఎక్కువ చూడపోయేది మా ప్రశాంత్ వినాకే బాగా చూస్తున్నాం అంటారు కరెక్టే అయితే ఊరు వాళ్ళని కాదు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో కూడా బిగ్ బాస్ అనేది మామూలుగా ఒక సెలబ్రిటీ రేంజ్ వాళ్ళు కానీ కొంచెం ఫేమ్ అయిన వాళ్ళు వస్తుంది ఎక్కువ పట్టించుకోకపోయేది సో విలేజ్ ఒక విలేజ్ పర్సను మళ్ళీ అందులో ఒక ఫార్మరు సో బిగ్ బాస్ వెళ్ళడం వలన మా పర్సన్ మా వాడు ఎట్లా ఆడుతుండు మంచిగా లేదా అని చెప్పి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టీవీలో కూడా కూర్చొని కంపల్సరీ పల్లె ప్రశాంత్ ను చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కంపల్సరీ చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీ సీనియర్ అన్నారు కదా పల్లె ప్రశాంత్ వన్ ఇయర్ సీనియర్ నీకైనా వన్ ఇయర్ సీనియర్ వన్ ఇయర్ సీనియర్ ఇప్పుడు నీకు మామూలుగా ఆయన గురించి ఐడియా ఉంటాయి కాలేజీలలో ఇట్లా ఎక్కడైనా కూడా ఎట్లుండేది అందరితో ఇప్పుడు మనకు టీవీలో కనిపించినట్టే నవ్వుకుంటా మంచిగా కలుపుకోలుగా ఉన్నట్టే ఉన్నదా ఇప్పుడు వీడియోలలో ఏంటంటే ప్రశాంత్ నవ్వుకుంటూ ఉంటాడు జస్ట్ కెమెరా ముందు యాక్ట్ చేస్తాడని కొంతమంది అంటారు అది నిజమా లే అబద్ధమా అనేది నువ్వు చెప్పాలి అట్లనే మీ దగ్గర ఎట్లుంటారు అసలు ఒరిజినల్గా అండ్ ఫిల్టర్ వాడతారా లేకుంటే నిజంగానే అట్లా ఫస్ట్ నుంచి నవ్వుకుంటా అట్లనే ఉంటాడా సో అందరి ముంగట ఒక విధంగా కెమెరా ముంగట ఒక విధంగా అనేటువంటి పర్సన్ కాదు సో నిజాయితీ నిజాయితీగా ఎక్కడైనా కూడా అంటే పది మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు ఒక్కడున్నప్పుడు ఎలా ఉండేవాడు సొసైటీలో కానీ అందరితో కానీ మర్యాద మాట మర్యాదలో కానీ అందరితో పబ్లిక్లో కూడా అంటే కెమెరా ముందు ఒక విధంగా మనసుల ముందు ఒక విధంగా ఉండేటువంటి పర్సన్ కాదు సో ఎందుకంటే మేము విలేజ్ పీపుల్ అంటే విలేజ్ పర్సన్ కదా అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే అను అని అనుకుంటుండొచ్చు కానీ అదంతా ఫేక్ అది ఏదో క్రియేట్ చేస్తున్నారు రోల్స్ వేస్తున్నారు ట్రోల్స్ వేస్తున్నారు అదంతా వేస్ట్ అది సో మా పర్సన్ మాకు తెలుసు ఎందుకంటే ఉన్నప్పటి నుంచి తెలుసు ఆయన యాటిట్యూడ్ ఏంది అయినా ప్రౌడ్నెస్ ఏంది ఏం కదా మొత్తం మాకు తెలుసు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా సో తెలియని వాళ్ళు ఏదేదో క్రియేట్ చేస్తారు దాని వందన ఏది ఒరిగేదేం లేదు సో తెలియకుంటే తెలుసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక శివాజీ గారు తప్పించి కూడా పల్లె టార్గెట్ బ్రో అది జరిగేదే జరుగుతుంది కదా అదే ఇప్పుడు ఏకతాటిగా అందరు ఒకటి అందరు అందరం ఒక్కటిగా అయ్యి ఫైర్ చేస్తే ఎట్లా ఉంటాయని చెప్పి అంటున్నారు పేరు ఇంకో పర్సన్ మనోని తిట్టింది అమర్దీప్ రైట్ అమర్దీప్ వాళ్ళతో అందరితోటి చెప్తా ఉండు కదా మీరు అందరు కాదు మీతో ఇంకా డబ్బులు వచ్చినా కూడా మా వాడిని ఏం చేయలేరు ఎందుకంటే రైతు బిడ్డ మట్టి నమ్ముకున్నవాడు బరాబరు మాట్లాడతాడు అవన్నీ నిజాయితీ వచ్చే మాటలు అవి క్రియేట్ చేసుకున్న మాటలు కాదు ఎందుకంటే కష్టం చేసిన వాడికే ఆ మాటలు వస్తాయి ఏదో షోప్ టాప్గా అక్కడిక్కడ తిరిగిన వాడికి రావు అవి ఎందుకంటే వాడు బరాబరు కష్టపడ్డాడు కష్టపడతాడు సక్సెస్ అవుతాడు ఇప్పుడు గురించి మీ అభిప్రాయం ఎందుకంటే పల్లె చెప్పాలి వాడుకుంటుంది వంద శాతం వాడుకుంటుంది కాకపోతే అంటే మా వాడు ఏంటంటే గుడ్డి ఎవరినైనా కూడా నమ్ముతాడు నమ్మడం వల్ల అనేది ఒక మిస్టేక్ అవుతుంది అది సో అమ్మాయిని అనేటువంటిది పక్క పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి రతిగా మోజు అది అని చెప్పి ట్రోల్స్ కూడా బాగా నడుస్తున్నాయి కదా ఒక రైతు బిడ్డ అయి ఉండి అమ్మాయిలను ఇట్లా ప్రాజెక్ట్ చేస్తూ అట్లా కాదు పోయిండా ఫస్ట్ ఎవరు పోయారు ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రతిక దగ్గరికి పర్సన్ ఈ పల్లవి వెళ్ళిండా పల్లవి దగ్గరికి రతిక వచ్చిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్గా మీరు ఒకసారి చూడండి ఒకసారి అర్థం కాకుండా మళ్ళోసారి మళ్ళోసారి రీప్లే చేసుకొని చూడండి అంతేగాని ఏదో ట్రోల్స్ క్రియేట్ చేసుకోవడము అది ఇది అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఏంది నా కొడుకు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఏం చేసేవాడు ఇంత ముందు ఇలా ఉండేవాడు ఫ్రెండ్స్ కూడా తెలుసు ఇప్పటి నుండి ఫస్ట్ నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు పోయినప్పుడు ఎవరన్నా ఒక చేసే ఉంటారు కానీ మా ముందు క్యారెక్టర్ కాదు ఎంతోమంది ఎప్పుడు ఇట్లా కాదరా అట్లా కాదరా లైఫ్ ఇట్లా కాదరా అట్లా కాదరా అని చెప్పి ఎంతోమందిని అవేర్నెస్ చేసే పర్సన్ తప్ప ఏదో కెమెరాల ముంగట చూప్టాబు వ్యక్తి కాదు రతిక గురించి మీ అభిప్రాయం ఏంటో రతిగా ఇంతకుముందు రాహుల్ సిప్లి గంజి తోటి నువ్వు మాట్లాడినావు ఏదో ఆమెతోటి చేసినావు సో నీ అవసరానికి అంటే ఏమైంది మావాడు ఆల్రెడీ ఫేమ్ రతిగా కూడా ఫేమే కావచ్చు కానీ ఒక సింపతి ఏడ రైతు అంటే రైతును నేను కూడా పట్టుకొని ఆమెకు చేరా పల్లవి ప్రశాంతకు జర నేను సపోర్ట్ లేక మాట్లాడి ఆయనతో నేను ఇలా ప్రేమాయణం సాగిస్తే నాకు కూడా ఓట్లు పడతామనే సింపతితో నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీకు అది జరగదు అది కాలేదు కూడా ఎందుకంటే యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు నువ్వేంది నీకు అత ఏంది అనేది తెలుసు సో మా పల్లె ప్రశాంత్ ఏందని కూడా సో సొసైటీకి అందరు తెలియకుండా మా విలేజ్ పర్సన్ కన్నా తెలుసు పల్లె ప్రశాంత్ అంటే ఎలాంటి వాడు ఏం కదని మాకు తెలుసు సో నిజాయితీగానే ఉంటాడు నిజాయితీ పరుడే నీలాంటి వాళ్ళు కాదు కదా ఇంకెవరు వచ్చినా కూడా పల్లె ప్రశాంత్ని ఏం చేయలేరు అంటే అట్రాక్ట్ అనేటువంటి చేయలేరు మీరు మీతోటి కూడా కాదు అది ఇప్పుడు అమర్దీప్ ఒక్కడు అంత ముందు స్టార్టింగ్లో ప్రశాంత్ని బాగా టార్గెట్ చేసి పెద్ద డైలాగ్ కూడా చెప్పిండు అది చెప్పిండు సరే ఫార్మర్ కాబట్టి మట్టి పని చేస్తుంది కాబట్టి మట్టి విషయాలు మట్టి గొప్పతనం చెప్పిండు మావాడు బరాబర్ చెప్తాడు మరి నువ్వేందు చెప్పినావు బీటెక్ బీటెక్ వాళ్ళ కష్టాలు తెలుసా ఒక ఆటో డ్రైవర్ కష్టాలు తెలుసా ఒక లారీ డ్రైవర్ కష్టాలు తెలుసా మరి బరాబర్ సంబంధం ఉంది కదా నీ ఎడ్యుకేషన్ ఏ వేస్ట్ అనిపించింది అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి ఇప్పుడు మావోడి గురించి నీకేం తెలియదు అంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు మా పల్లె ప్రశాంతం సో ఏం తెలివంది కూడా నువ్వు బిగ్ బాస్ షోలోకి వెళ్ళిన తర్వాత నీకు మూడు లక్షలకేబో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నువ్వన్నీ ఇట్లా అంటే బయటకు లోపలికి హౌస్లోకి వెళ్ళేటప్పుడే మా వాడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని వేరు మీరు అంతే ఎందుకు అంటే రైతు బిడ్డ అంటే ఒక మీకు ఒక సింపుల్గా కనబడుతుంటా అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిని ఎండబెట్టగలుగుతాడు రైతు అదే అంతమంది కూడా అన్నం పెట్టగలుగుతాడు ఒక చేయగలుగుకుంటే రైతుతోటి ఏదైనా సాధ్యమవుతుంది అంతేగాని ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని అదొటిదో నువ్వు పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు కదా నీకంటే అయ్యే చెప్తాడు పెద్ద కథ కాదు అది కాకపోతే అది మాట్లాడాలి అసలు సిచ్యువేషన్ ఏంది నిజం ఏంది నిజ నిజాలు ఏందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ మన రైతు బిడ్డకు తేడా చెప్పమంటే ఏం చెప్తారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వేరు ఎవరైనా కూడా గాలి తీరేటోని తీసుకో అయితే అందులో వేయలేదు సో ప్రతి ఒక్కరికి కష్టపడి వచ్చిన వాళ్ళు సో ఒక్కోళ్ళొక్కో ఫీల్డ్లో ఒక్కోళ్ళొక్క విధంగా కష్టపడి వచ్చిన వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ పరంగా ఒక సీరియల్స్ సినిమాలు అట్లా అట్లా ఈవెన్ ఏదైనా కూడా కష్టపడి వచ్చేరు సో మా పల్లె ప్రశాంత్ కూడా వుత్తా పోలే కదా కష్టపడ్డాడు త్రీ ఇయర్స్ కష్టపడ్డాడు స్టాప్గా అంతేందుకు మా విలేజ్లో కూడా ఎవరు కూడా ఏ ఒక్క పర్సన్ కూడా సపోర్ట్ చేయలేదు లాస్ట్ నేను కూడా సపోజ్ చేయలేదు నేను ఒక తెలంగాణ లిరిక్ సింగర్ నేను నేను కూడా నేను కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ వచ్చిన మళ్ళీ ఏమో ఒరుకుంటుంటాడు ఏమైడ్ అనుకున్నాం తెలియదు కదా ఒకటి టాలెంట్ అనేది రోడ్ల మీద మనకు కూడా అనిపిస్తాయి అవును అవసరమా అనిపించింది కానీ ఇప్పుడు మేము మేము ఇప్పుడు ఇప్పుడు మేము అవసరమా అని మేము అన్నాం కదా మేము అట్లా అన్న పర్సన్స్ మేము మేము ఇన్నే ఉన్నాం అన్నుకొని వీళ్ళకు నాకు చెప్పిరు కదా నాకు ఉల్టా చెప్పారు కదా నేను ఏంటి అనేది చూపెట్టాలని చెప్పి పోయిండు సక్సెస్ అయ్యిండు అన్నీ సక్సెస్ అయ్యింది ఇప్పుడు బిగ్ బాస్ షోలో గెలిచి వస్తే ఒకటి సక్సెస్ కాదు మా ఉంది ఆల్రెడీ అనుకుని అక్కడికి రీచ్ అయ్యండి కదా అదే సక్సెస్ అదే గొప్ప విజయం అని మేము భావిస్తున్నాం సింగర్ అన్నారు పాట డెడికేట్ ఒక పాట పాట ఉంది నేను అది రిలీజ్ కూడా చేస్తాను కంపోజింగ్ జరుగుతూ ఉంది ఒక ఒక అట్లా సో రైతు అంటే మా పల్లె ప్రశాంత్ పోయిండు కాబట్టి నేను రైతు గురించి రైతునే రైతు కోసమే నేను వాడతా రైతన్నా నీకెన్ని బాధాలో నువ్వులేనిది ఎక్కడిది లోకము మా రైతన్ననికెన్ని బాధాలో నువ్వులేనిది ఎక్కడిది లోకము అయ్యో పొద్దు వల్లనే లేచిపోతావో ఉన్న పొలమంతా చూసి నువ్వు వస్తావో సో ఇంకా ఉంది అంటే రివీల్ చేయొద్దు అనుకున్నాను అంత మంచిగా పాడతారు సో పాడతా ఉన్నాయి ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి కానీ ఇంకా అది నడుస్తుంది కదా మా వాడి గురించి ఎక్స్పెషల్లీ మేము రాసుకున్నాము రాస్తా ఉన్నాము చేస్తా ప్రశాంత్ గురించి స్పెషల్ గా పాపం వాళ్ళ సీనియర్ వాళ్ళ జూనియర్ ఆయన కోసం స్పెషల్ గా ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను చాలా గ్రేట్ అది పల్లవి ప్రశాంత్ కోసం ఇంకోటి ఒక పల్లవి ప్రశాంత్ కోసం కాదు రైతుల కోసం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ దేనికోసం పోయిండు ఒక రైతుల కోసం రైతుల తరఫున సో ఫార్మర్స్ కోసం అంటే ఈ ప్రపంచంలో గొప్పవాడేవాడు అంటే ఒక రైతు మాత్రమే తర్వాత జవాన్ పల్లవి ప్రశాంత్ ఎత్తుకున్న నినాదం ఏంది జై జవాన్ జై కిసాన్ సో అది మంచి స్లోగాన్ అది అది అందరు మీరు అర్థం చేసుకుని అది ఒకటి మీరు అందరు పాటించాలి అంతేగాని ఏదో సింపతి కోసం ఓటింగ్స్ కోసం అట్లా వేస్తున్నా అనుకుంటే అవసరం లేదు మా ఏం తక్కువ ఏం లేదు చేయాలనుకుంటే అందు అంటారు కదా నువ్వు బయటకి వెళ్తున్నా నీకు లక్ష రూపాయలు అట్లా వస్తాయని వస్తాయి కదా కూడా పైసలకు ఆశించలేదు ఒకటి మీరు సబ్ మీరు ఒక్కటి ఉదాహరణ మీరు ఎంక్వైరీ చేయండి మీరు కూడా చానలే కదా ఆ ఛానల్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఇప్పటివరకు మానిటైజేషన్ అయిందేమో నాలుగు లక్షల ప్లస్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు చేసుకుంటే నాలుగు లక్షల ఒక సిల్వర్ ప్లేట్ వస్తుంది లక్ష మందికి చేసుకోవడం అది మానిటైజేషన్ చేసుకోలేదు కదా అప్లై చేసుకోలేదు కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే నా ఒక న్యూస్ నేను చేసేదో పబ్లిక్ లోకి వెళ్ళాలి పబ్లిక్ రెస్పాండ్ కావాలి అంతేగాని నాకు ఏదో ఉన్న కోసమా నా సెలబ్రిటీ కోసం కొంతమంది ఏమంటారు అంటే మనోడు మామూలుగా ఈ బిర్యానీ సెంటర్ అవి ఓపెన్ చేసి బాగా నిజమేనా సో బిర్యానీ సెంటర్స్ ఓపెన్ చేసి బాగా సంపాదించిండు అని అంటారు కదా ఆ బిర్యానీ సెంటర్ ఓపెన్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళి తెలుసుకోండి మరి నీ దగ్గరకు వచ్చిండు కదా నువ్వు ఎంత ఇచ్చినావు ప్రమోషన్ చేస్తే నువ్వు ఎంత ఇచ్చినావు అమౌంట్ తెలుసుకోండి తెలుసుకోండి చెప్తాడు కదా అంతేగాని ఏది కూడా తెలియకుండా ఏమో అది కరెక్ట్ అది బొంతే ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు నిందలేస్తే ఒక వ్యక్తి మీద ఉంటారు బరాబర్ ఉంటారు సపోజ్ చేస్తారు కూడా సపోజ్ చేయాలి సపోజ్ చేయని వాళ్ళు కూడా సపోజ్ చేయాలి ఎందుకంటే మనం మనం అనుకున్నది మనం సాధించలేకపోయినాం ఇప్పటి వరకు సో అక్కడికి వెళ్ళిండు కంపల్సరీ చెప్తాడు రైతుల గురించి చెప్తాడు ఆ కష్టాలు చెప్తాడు అన్నీ మేమందరం చూస్తూ ఉంటాం యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తారు ఇప్పుడు ప్రశాంత్ గురించి మామూలుగా ఒక సాంగ్ అయితే రాయబోతున్నారు ఆల్రెడీ ప్రశాంత్ని చూస్తే పంచి మనం జర్నీ చూస్తే నీకేదైనా పాట గుర్తుకొస్తుందా ఇది ఈ పాట డెడికేట్ చేయొచ్చు అనిపిస్తా ఇప్పటివరకు అన్ని పాటలు తెలంగాణ పాటలే కావచ్చు సినిమా పాటలు ఏదైనా కావచ్చు ఉన్నాయి అనుకుంటే మనిషి అనుకుంటే సాధించలేని ఏదీ లేదు కన్ఫామ్గా అనుకుంటే మావాడు మంచిగా డ్రీమ్ పెట్టుకుండు అది కంపల్సరీ అనుకుండు సక్సెస్ అయ్యిండు పోయిండు విజయం సాధించినట్టు అది మేము పెద్ద విజయం ఒక్క ఒక్కటి విజయం కాదు అది మళ్ళీ యావత్ ఆంధ్ర తెలంగాణ రైతు అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కటి విజయం అది ఒక ఫార్మర్ విజయం అది సో సాధించుండు మాకు అదే గొప్ప గర్వకరణం గొప్ప ఆనందం అది మాకు ఇంకేం కావాలి అదే ఏం డెడికేట్ చేస్తారో ఏ సాంగ్ ఆయన చూస్తే ఈ సాంగ్ అరే ఇది కరెక్ట్ సో ఇంతమంది ప్రశాంత్ కోసం నిలబడతాలని తెలవడం కోసం అట్లా నీ నీ గాత్రంతో నింపి నేను చెప్పేది మాత్రం ఒకటే పాఠపూర్వకంగా చెప్పినా కూడా మాటపూర్వకంగా చెప్పినా కూడా నేను ఒకటే చెప్తాను దయచేసి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక రైతుకు అంటే పల్లె ప్రశాంతను మైండ్లో పెట్టుకొని కాదు ఒక ఫార్మర్ని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతుకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన మీలో కంపల్సరీ ఉండాలి అంతేగాని ఎవడెవడో ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు చెప్పి దానికి ఏదో అనుకోవడం కరెక్ట్ కాదు సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి వరకు కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వరకు కూడా నేను రైతును నువ్వు ఏం పని చేస్తావర అంటే నేను ఇట్లా బయకడవం చేస్తాను ఇప్పటివరకు ఎవరు చెప్పుకోలేదు ఇప్పుడు మా పల్లె ప్రశాంత్ బయటకు వచ్చి అన్నా నేను ఫార్మర్ని చేసే పని నువ్వు గొప్పగా చెప్పుకుంటూ చూపించిండు ఇప్పుడు చూపించిన తర్వాత నేను ఇటుకలో అన్నా నేను శాతవాడి చేస్తున్నా నేను మందు దాటి ఉన్నా అది అరే ఎందుకు కాగా మీకు అదంతా చేసిరు అంటే మీకు మీకు లేదా మీకు నాలెడ్జ్ లేదా మీకు తెలివి లేదా చేయండి కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకోండి మా వాడు పట్టుకున్న పేరును అనే పేరు ఉంది కదా ఆ ఒక్క వార్డు తప్పించి నువ్వు వేరే పెట్టుకోండి వీడియో ఎవరు చూస్తాడో చూద్దాం అన్నా అని మళ్ళీ వచ్చిన అని చెప్పి అదొకటి కంటెంట్ అది ఒకటి పేరు పక్క పెట్టేసి నువ్వు హోను ఏం మాట్లాడుతూ మాట్లాడు దాన్ని ఎవరు చూస్తాడో చూద్దాం ఎంతమంది చూస్తాడో చూద్దాం అంతేగాని నువ్వు ఎదగడానికి కూడా మావిడి పేరునే వాడుకోని మళ్ళీ మావుడినే నువ్వు కింద దొక్కాలని చూస్తే నువ్వే కిందిగా అయిపోతుంది నీకు అది తెలుసలేదు అర్థమవుతుందా నీకు నువ్వు వెళ్దాను వాడుకుంటావు అంటే నువ్వు అని పెద్ద గొప్ప గొప్ప వ్యక్తిగా చూ చూసుకోవాలి ఎందుకంటే నువ్వు ఆయనది వాడుకుంటున్నావు కాబట్టి అంతేగాని నేను వాడిని వాడుకొని నువ్వు కింది కింద అంటే కిందికి దొక్కేది వాడిని కాదు నువ్వే కిందికి పోతావు అది గుర్తు పెట్టుకోవాలి పల్సరీ మాత్రం నేను చెప్తున్నా ఒకటే ఇంకొకసారి ట్రోల్స్ కానీ చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం అంటే మేము చేయలేక కాదు మాకు దగ్గర ధైర్యం లేక కాదు ఏదైనా చేయగలుగుతాం ఒక ఫార్మర్ అనుకుంటే ఎక్కడికి వెళ్ళిండో చూసిరు కదా సో ఒక ట్రోలింగ్ విషయం మేము చేసినాం అనుకో అది వేరే ఉంటుంది దయచేసి అవసరమైతే సపోజ్ చేయండి లేకుంటే మూసుకొనివ్వకోండి అంతేగాని అదోటిదోటి అని చెప్పి బురద బురదాలే ప్రయత్నం చేస్తే మాత్రం మంచిగా ఉండదు సో అందరు కలిసి కూడా మా రైతు బిడ్డ అయినటువంటి పల్లె ప్రశాంత్కు సపోజ్ చేసి అందరూ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన శ్రీ మీడియా తరఫున కూడా ఇప్పుడు వాళ్ళ జూనియర్ని కలవడం జరిగింది ఆయన మామూలుగా మనిషి అనుకున్నాం కానీ మంచి టాలెంటెడ్ వ్యక్తి ఒక సింగర్ లిరిసిస్ట్ అంటే కూడా సో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ కోసం పాట రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది మీ స్త్రీ మీడియా ద్వారా కూడా ఆ పాటని మేము వినిపిస్తాం గాత్రంతోనని చెప్పడం జరిగింది సో ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ప్రశాంత్ ఉండడం చాలా అదృష్టం కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ